మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేయండి ప్రస్తుతం ఈటీవీలో అవుతున్న సీరియల్ రంగోల రాట్నం ఈ సీరియల్ ప్రారంభమై తక్కువ రోజులే అవుతున్నప్పటికీ ప్రేక్షకుల్లో బాగా రీచ్ అయి మంచి సక్సెస్ని సాధించింది ఈ సీరియల్లో రఘుకి తల్లి పాత్రలో నటిస్తున్న పూర్ణ గారి గురించి బొలితర ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేదు ఎన్నో సీరియల్స్లోనూ ఎన్నో సినిమాల్లోనూ నటించి నటిగా తనకంటూ మంచి పేరు గుర్తింపును సంపాదించుకున్నారు ఈరోజు వీడియోలో పూర్ణ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని కూడా క్లిక్ చేయండి పూర్ణ అసలు పేరు రాజశ్రీ డిసెంబర్ రెండవ తేదీన రాజశ్రీ తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు రాజశ్రీ తమిళ నటి రాజశ్రీకి ఒక సిస్టర్ ఉన్నారు చిన్నప్పటి నుంచే నటనంటే ఇంట్రెస్ట్ ఉండటంతో రాజశ్రీ చైల్డ్ ఆర్టిస్ట్గా తన యాక్టింగ్ కెరియర్ని ప్రారంభించారు తమిళ్ తెలుగు కన్నడ హిందీ మలయాళం మూవీస్లో రాజశ్రీ నటించారు లింగబాబు లవ్ స్టోరీ అనే సినిమాతో రాజశ్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అలాగే కన్నడలో గంధాధ గుడి తమిళ్లో కరుతమ్మ వంటి సినిమాల్లో రాజశ్రీ నటించారు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రాజశ్రీ చాలా సీరియల్స్లో నటించారు సుఖదులు బంగారు బొమ్మ రాములమ్మ లక్ష్మీ కళ్యాణం అమృత వర్షిణి కస్తూరి ఇలా చాలా తెలుగు సీరియల్స్లో రాజశ్రీ నటించి తన అందంతో నటనతో బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు ఇక పర్సనల్ విషయానికి వస్తే రాజశ్రీకి మ్యారేజ్ అయ్యింది ఒక కూతురు కూడా ఉంది ప్రస్తుత రాజశ్రీ ఈటీవీలో ప్రసారమవుతున్న రంగుల రత్నం సీరియల్లో పూర్ణగా పాజిటివ్ లో నటిస్తూ తన అందంతో నటనతో బులితెర ఆడియన్స్ని ఎంతగానో మెప్పిస్తూ తనకంటూ మంచి పేరుతో పాటు లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటున్నారు పాజిటివ్ రోల్స్లోనే కాకుండా నెగిటివ్ రోల్స్లో కూడా రాజశ్రీ నటించారు సరే ఫ్రెండ్స్ మీ కనుక రంగుల రత్న సీరియల్లో పూర్ణ యాక్టింగ్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్లో రాజశ్రీ మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ